నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021-22 12 రాశులకి సంవత్సర ఫలితములు. అందరికీ కూడా పెద్దలకి ప్రేక్షక మహాశైలికి నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా చిన్నవాళ్ళకి పిల్లలకి శుభాశీస్సులు అభినందనలు. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని కలగజేయాలని ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభాలని కలిగించాలని మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా ఉండాలని చెప్పనని అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలగాలని చక్కగా వారి వారి ఇళ్లలో లక్ష్మీ సిరి సంపదలతో లక్ష్మీ కటాక్షంతో కళకళలాడుతూ ఉండాలని చెప్పనని అందరికీ ఆరోగ్య భాగ్యం ముఖ్యంగా ఉండాలని ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి మహాభాగ్యమైనటువంటి యొక్క ఆరోగ్య భాగ్యం అందరికీ ముఖ్యంగా ఉండాలి అని చెప్పినని ఆ పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ ఉందాం. హరి ఓ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతే ధేనామ విత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీ ప్లవనామ సంవత్సరం కన్యారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు పెద్ద గ్రహాలైనటువంటి వాటిని ముందర మనం ఆలోచన చేస్తాం. వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఈ సంవత్సరం వల్ల ఉంటుంది ఈ రాశి మీద, కన్యారాశి మీద అని ఆలోచన చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అంటే పెద్ద గ్రహాలు అంటే ఏంటండి, మిగతా గ్రహాలు ఏంటండి అంటే అది ఏమి, అన్ని గ్రహాలు మంచి పెద్ద గ్రహాలే కాతే సంవత్సరంలో సంవత్సరానికి ఒక మాట రాశి మార్పిడి చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. 2.5 సంవత్సరాల దాకే ఒకే రాశిలో ఉండి తర్వాత కానీ మారినటువంటి యొక్క గ్రహాలు కొన్ని ఉన్నాయి. తర్వాత 1.5 సంవత్సరాల దాకా ఒక రాశిలోనే ఉండి తర్వాత కానీ ఇంకో రాశిలోకి వెళ్ళనటువంటి యొక్క గ్రహాలు ఉన్నాయి. ఇవి కాస్త పెద్ద గ్రహాలు అంటే గురువుగారు, శని, రాహువు, కేతువు. ఇది సంవత్సర ఫలితాలు వచ్చేటప్పుడు ముఖ్యంగా వాళ్ళని చెప్పుకొని వాళ్ళ సంచార ప్రభావం ఎక్కడుందో చూసుకుంటే మిగతా గ్రహముల యొక్క సంచారం రవి ఉన్నటువంటి ప్రతి నెలా మారిపోతూ ఉంటాడు. అవి మాస ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు అవన్నీ కూడా బేరీజు వేసుకుని వీటిని వాటిని బేరీజు వేసుకుంటూ మాస ఫలితాలు చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఈ సంవత్సర ఫలితాలు 2021-22 సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, తర్వాత 2021 డిసెంబర్ చివరిలోనే అంటే 21 సంవత్సరం ఎలా ఉంటుందో ఆంగ్ల సంవత్సరాది అని చెప్పి నేను అనుకున్నారు. అలా కాదండి, మనం సంవత్సరాది నుంచి మళ్ళా మన తెలుగు సంవత్సరాది వరకు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఉగాది టు ఉగాది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుందామని అప్పట్లో మనం చేస్తున్నాను నేను. ఆ విధంగానే ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళా ఉగాది వరకు కూడా సంవత్సర ఫలితాలు, అందులో కన్యారాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇంతకాలం మట్టి కూడా మీకు నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోటి
నా సెల్ ఫోన్లో నుంచి వాయిస్ మెసేజ్ ద్వారానే మీకు ప్రతి నెల మాస ఫలితాలు అందించడం జరిగింది. దానికే మీరు మా ఆనందించారు, మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ తడవ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు కాస్త మీతోటి నన్ను మీరు చూస్తూ ఉంటే నేను మాట్లాడదామని చెప్పిన చాలామంది కూడా అడిగారు. తత్ఫలితంగా కొంతమంది మిత్రులు నాకు ఈ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఆ అవకాశం భగవంతుడు నేను చెప్తూ ఉండగా మీరు చూసేటువంటి యొక్క భాగ్యం నాకు కలిగినందుకు కాను ఆ పరమాత్మకి సదా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కన్యారాశిలోకి మనం ప్రవేశిద్దాం. కన్యారాశి యొక్క రాశి ఫలితముల కార్యక్రమం సంవత్సరానికి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సర ఫలితాలు. ముందుగా గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేసుకుందాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ 14 వరకు కూడా గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 6 సంచారం చేస్తూ ఉంటాడు. 6 ఎలా సంచారం చేస్తున్నాడండి? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారుగా, ఇక్కడే అర్థమైపోయింది మీకు. అంటే సంవత్సర ఫలితాలు ఈ మొక్కలోనే మీకు అర్థమైపోయింది. గురుబలం బాగా ఉంది కన్యారాశి వాళ్ళకి అని అర్థం. 6 ఉన్నప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకి ఇదిగో ఈ గురువు యొక్క బలం, రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. తదుపరి తర్వాత 5వ స్థానంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆయనకు కొద్దికాలం అక్కడ ఉంటాడు, మకర వెనక్కి వచ్చాడు, మళ్ళీ మకర రాశిలో ఉంటాడు. మకర రాశిలో తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయినా భయాందోళన అక్కర్లే మనకి, ఎందుకని అక్కడ ఆయన నీచిపడ్డాడు కూడా గురువు మకర రాశిలో. అయితే అది ఏ విధంగా తొలగిపోయి మనకి మంచి జరుగుతుంది ఆ పీరియడ్లోనూ అని చెప్పనంటే, మకర రాశిలోని సంవత్సరం అంతా కూడా శని సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి, శనితో కూడినటువంటి యొక్క గురువు గారు సంచారం చేస్తున్నాడు కాబట్టి, శనికి మకర రాశి స్వక్షేత్రం కాబట్టి, ఆయన రాశి కాబట్టి, ఆయన రాశిలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఈ గురువు గారికి నీచభంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ. కనుక ఆ రాజయోగం కన్యారాశి వాళ్ళకి పడుతుంది సరే. కాబట్టి ఆ యొక్క సంచారం కూడా లోహమూర్తిగా ఉన్నప్పటికీ ఇబ్బంది ఏం లేదు. అక్కడ శనితోటి సంచారం చేయటం వల్ల రాజయోగం పట్టింది, అది కావాలి మనకి. కాబట్టి అక్కడ ఆ సంచారం కూడా గురువు గారిది చాలా బాగా ఉంది. తర్వాత మళ్ళీ మామూలుగా దీనికి వచ్చేసేస్తారు, కుంభరాశిలోకి మళ్ళీ ప్రవేశం చేస్తారు. కాబట్టి ఓవరాల్గా మొత్తం మీద మనం చూసుకునేటట్లయితే గురువుగారి యొక్క సంచారం కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడాను అని చెప్పుకోవాలి. మూర్తిమంతం చేత బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇక తర్వాత శని యొక్క సంచారం అంటే గురువు ఎవరండి? గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, గృహకారకుడు, ఇవన్నీ ఆయనవే. కాబట్టి ఆయన సంచారం మీకు అనుకూలంగా ఉన్నది అంటే అర్థం ఏమిటి? ధనాదాయం బాగుంటుంది, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి, అంటే వివాహం కానటువంటి యొక్క కన్యలకి వారికి కూడా వివాహాలు అవుతాయి, బ్రహ్మచారులకు కూడా వివాహం అవుతుంది, ఇంకా మరి ఏదైనా ఒక గృహం ఒకటి కొనేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి, ఓ ఈఎంఐ అది కూడాను. ఇందాక మనం ఆదాయం వ్యయాలు చెప్పుకోలే, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఆదాయం 5, వ్యయం 5 మీకు. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. రాజపూజ్యం బాగానే ఉంది, అవమానం 2 కాబట్టి మీకు దాని గురించిన విశ్లేషణ సింహరాశి వారికి అక్కర్ల, అది ఎక్కువ తక్కువలో ఉన్నవాళ్ళు చూద్దాం. ఇక్కడ ఆదాయం మాత్రం 5, వ్యయం కూడా 5, చాలా బాగానే ఉంది మీకు. కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు చింతలు ఏమీ లేవు. కనుక లేకపోయినప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు అలాంటిది ఏదైనా ఒక గృహము, అపార్ట్మెంటు, ఏదైనా లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. తర్వాత శని యొక్క సంచారంతో, శని ఇందాకనే చెప్పుకున్నాను అంటే గురు శనులు ఇద్దరు కంబైన్డ్గానే చెప్పుకోవాల్సి వస్తుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమంలో అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం చేస్తున్నాడంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇందాక గురువుగారు మొదట్లో రజితమూర్తిగానే సంచారం చేశాడు, ఇప్పుడు కూడా మళ్ళీ శని కూడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన స్వక్షేత్రంలో మకర రాశిలో సంవత్సరం అంతా కూడా
రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని యొక్క సంచారం కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది, చాలా యోగకాయకంగా ఉంది, శుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు. శనిగ్రహం మూలంగా కూడా కన్యారాశి వారు ఆరోగ్యం మీకు చాలా బాగా ఉంటుంది, సంతానానికి కూడా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే వాడు మకర రాశి, మరి కన్యా తుల వృషికం ధనుసు మకరం అంటే ఐదో స్థానం వాడు. ఐదు అంటే ఏంటండి, పంచమ స్థానం అంటే సంతాన స్థానం, అంటే మీ సంతానానికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సంతాన స్థానాన్ని సంతానం ద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి, అది కూడా ఇక్కడ మనకి కనపడుతుంది. వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా జరుగుతుంది. జీవితంలో వారికి కూడా ఒక స్థిరత్వం ఏర్పడి మంచి జీవన విధానం కూడా మార్గం దొరుకుతుంది. మీ యొక్క సంతానానికి కూడాను మీకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఇది గురువు శని ఆ రెండు పెద్ద గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఉన్నది. రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వృషభ రాశిలో అంటే వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అంటే ఎక్కడ? భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తాడు. అక్కడే కుజ రాహు యోగం కూడా జరుగుతుంది. కుజరాహు యోగం అంటే కుజుడు రాహు కూడా కలిసి కొద్ది కాలం తిరుగుతారు వాళ్ళు. అదొక యోగం అనుకూలమైనటువంటిది. ఈ ప్లవనామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి కుజరాహులిద్దరు కూడా కలిసే ఉన్నారు కాబట్టి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కుజుడు ఈ సంవత్సరానికి రాజే కుజుడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిశారు కాబట్టి రాహు ఉచ్చలో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు, భాగ్యంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు కన్యారాశి వాళ్ళు రాహు యొక్క సంచారం మూలంగా. అయితే కించిత్గా కొద్దిగా జాయింట్ పెయిన్సు అదే కాస్త మెడ నొప్పులు ఏ చేయి నొప్పులు ఇలాంటి ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కాస్త అప్పుడప్పుడు నేను ఉన్నాను అని అనిపిస్తారు వాళ్ళు. అంతే తప్ప పెద్దగా మీకేం అనారోగ్యాలు అంటూ ఏమి ఉండవు. అయితే అవి ఏ విధంగా మీరు చూసుకోవాలి అంటే దాన్ని యుక్తాహార విహారస్య ఆహార విహారాదుల్లో మీరు చక్కగా వాటిని జాగ్రత్తలో పాటించుకుంటూ ఉంటే యుక్తమైనటువంటి యొక్క ఆహారాన్ని సమయపాలన చేస్తూ ఏ సమయంలో మీరు ఆహారాన్ని తీసుకోవాలి. కుజుడు రాహు ఇద్దరు కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి రాహు వలన జాయింట్ పెయిన్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా కించిత్ ఎక్కువగా ఏం కాదు కొద్దిగా అటువంటి దాన్ని మనం యుక్తాహార విహారస్య అన్నాడు. అంటే సమయంగా ఏ సమయానికి ఇదో ఒక టైం పెట్టుకోవాలి, ఉదయాన్నే టిఫిన్, తర్వాత మళ్ళీ 12:30 భోజనం, మళ్ళీ సాయంత్రం ఏదో చిన్న స్నాక్స్ లేకపోతే ఏదో అలాంటిది, తర్వాత 7:30-8 ఆహారం తీసుకోవటం, ఇలా కొన్ని నియమంగా ఉంటే మీకు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి కూడా ఒకరినొకరు చక్కగా సంప్రదించుకుంటూ ఉంటారు, అనుకూలమైనటువంటి యొక్క దాంపత్యంగా ఉంటూ ఉంటుంది అని చెప్పారు. తప్పకుండా మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆచరణలోకి వస్తాయి. మీకు మీ ఇద్దరికి కూడా జీవితం సుగమమయ్యి సుఖమయంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పటికీ కూడా ఈయన మూడింటి సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పిన కన్యారాశి, కన్యకి వృశ్చికం మూడో రాశి అవుతుంది, అంటే విక్రమస్థానం. విక్రమస్థానంలో కేతువు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార కేతువు మూడింట విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం. తామ్రమూర్తి మీకు ఆకు పక్కన పెట్టడు మూర్తిమంతం, ఇది తీసుకోవాలి మనం. ఎందుకంటే మూడు విక్రమస్థానం, విక్రమస్థానంలో కనుక సంచారం చేస్తే కేతువు శుభ ఫలితాన్ని సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి కేతువు యొక్క సంచారం సంపూర్ణంగా యోగదాయకంగా శుభప్రదంగా అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. ఈ సంవత్సరం అంతా కూడా ఇది శుభయోగంగా ఉంది. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే మనకి గురువుగారు బాగున్నాడు, శుక్రుడు శనిగ్రహం బాగుంది,
రాహు బాగున్నాడు, కేతువు కూడా బాగున్నాడు. ఇంకెందుకంటే ఏం కావాలండి మనకి ఈ యొక్క కన్యారాశి వారికి? తర్వాత ఇప్పుడు ఒక్కొక్కడనే ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నట్టు మనం పరిశీలన చేద్దాం. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి తాతలేమో రాహు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా పక్కన వాడితోటే ఉన్నాడు కాబట్టి, కుజుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాడు అంటే ఇంజనీరింగ్లు ఇవన్నీ కూడా కుజుడు. ఇంజనీరింగ్ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే కుజుడే బాగా ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్తారు. ఎంబీబీఎస్ డాక్టర్ కోసం చదివే వాడికి కుజుడు, చంద్రుడు ఇలాంటి కొన్ని గ్రహాలు బాగా ఉంటే వాళ్ళు మెడిసిన్కి వెళ్తారు. ఇలా ఒక్కొక్క కోర్సు ఒకటి. రవి చాలా బాగా ఉంటే, రవి కుజుడు బాగా ఉంటే లాకి వెళ్తారు, లా కోర్సులకి వాటి అట్లా. అందువలన ఇక్కడ ఈ విద్యార్థులందరికీ కూడా గురుబలం బాగా ఉంటుంది కాబట్టి గురువు విద్యా కారకుడు. ఏ విద్య అయినా కారకత్వం గురువు గారు ఇవ్వాలి, ఏ విద్యనైనా ఇచ్చేవాడు గురువు. మళ్ళీ బ్రాంచెస్కి ఏ గ్రహానికి ఆగ్రహం ఉంది. అందువలన ఈ విద్యార్థులకు గురుబలం బాగా ఉంది కాబట్టి మంచి మార్కులతోటి పాస్ అవుతారు. మీరు ఏదనుకుంటే వృత్తి విద్యా కోర్సుల్లో మీరు ఏ మెడిసిన్ లా ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ బాగా చదువుకుంటారు, దాంట్లో మార్కులు వస్తాయి. ఒక జాస పక్కకి పోనివ్వకుండా చక్కగా చదువు ఏందో జాస పెట్టుకోండి, ఉత్తమమైనటువంటి యొక్క ర్యాంకులు సంపాదించి వృత్తి విద్యా కోర్సుల్లో ఆశించినటువంటి యొక్క కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది, బాగా ఆనందంగా చదువుకుంటారు. తర్వాత ఇంకా వ్యాపారస్తులు, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే వ్యాపారస్తులకు గురుబలం బాగుంది కాబట్టి, శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది కాబట్టి వీరికి అన్ని విధములు కూడా వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా సరే, ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ కన్యారాశి వారికి బాగా ఉంటుంది, ఆశించినటువంటి యొక్క లాభాలు కూడా కలుగుతాయి, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ అంటే మీ సొంతంగా చేసేటువంటి వ్యాపారాలు కానీ, అంటే ప్రొప్రైటర్షిప్గా చేసే వ్యాపారం కానీ, భాగస్వాములతో చేసేటువంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారాలు అయినప్పటికీ కూడా చాలా బాగానే ఉంటాయి, ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు కూడా తగినట్టుగానే పొందుతారు మీరు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవి కూడా బాగానే ఉంటాయి, ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా బాగానే ఉంటాయి. ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకి గురు, శని, రాహు, కేతు వీళ్ళందరూ కూడా వాళ్ళ శుభ సంచారంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులకి వాళ్ళ సంచారం మూలంగా చాలా బాగా ఉంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క మన్ననలను పొందగలుగుతారు వాళ్ళు, అంటే చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తే అది పై వాళ్ళకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది, మంచి ఫలితాలను అందరికీ కూడా పంచిపెట్టేటువంటి యొక్క రీతిలో వాళ్ళ యొక్క ఆ శ్రమ ఉపయోగపడుతుంది అని చెప్పాలి. మీ పై అధికారులు కూడా మీరిచ్చేటువంటి యొక్క సలహాను తీసుకొని వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, అంటే అంత మీ మీద నమ్మకం కూడా కలుగుతుంది వాళ్ళకి. మీ యొక్క ఆ విజ్ఞానం, ఆ యొక్క నైపుణ్యం కూడా అందరికీ కూడా సంక్రమిస్తుంది, వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఫాలో అవుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా పర్మనెంట్ కానటువంటి వాళ్ళకి పర్మనెంట్ అయ్యేటువంటి యొక్క విశేషాలు కూడా ఉన్నాయి. తర్వాత విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి కూడా ఇతర ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులు, వ్యవసాయదారులకి శని గురులు యొక్క శుభ సంచారం మూలంగా వ్యవసాయదారులకి కూడా రెండు పంటలు కూడా దిగుబడి బాగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం జనరల్గా ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పి నేను అనుకున్నాను, ఎందుకంటే కుజుడు రాజు కాబట్టి, కుజుడు మంచి అగ్ని సంబంధమైన వాడు కదా, అందువలన వర్షాలు బాగుంటాయి, ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి, దానికి తగ్గట్టుగా వర్షాలు కూడా సకాలంలో పడతాయి కాబట్టి అటు ఎండలు ఇటు వర్షాలు రెండు ఉంటాయి కాబట్టి అతివృష్టి అనావృష్టిలు ఎక్కడో ఒకటి అరా ప్రాంతాలు తప్ప మిగతా చోట్లంతా కూడా పంటలు బాగా పండుతాయి. తర్వాత జై కిసాన్ జై జవాన్ వాళ్ళిద్దరూ కూడా మనకు బాగుండు, వాళ్ళే మనం కాపాడేవాళ్ళు, వాళ్ళు లేకపోతే మనకి తిండేది రక్షణ ఏది, కనుక వాళ్ళిద్దరూ ఎప్పుడూ బాగా ఉండాలి అని మనం
కోరుకుంటూ ఉంటాం. కాబట్టి వ్యవసాయదారులకి ఈ గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా లాభాలే వస్తాయి ఈ సంవత్సరం కన్యారాశిలో ఉండేటువంటి యొక్క వ్యవసాయదారులకి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అంటే స్త్రీలకి మహోన్నతంగా ఉంటుంది అని చెప్పారు. ఏంటి మీరు ప్రతివాడికి బహోన్నతంగానే ఉంటుంది అని చెప్తున్నారు అని కొంతమంది వేశారు. ఎందుకంటే ఏదో ఆ గ్రహ పరిస్థితిని బట్టి అలా చెప్తూ ఉంటాం. ఏదో కొద్దో గొప్ప కాసుకాసి చిన్న ఉంటాయనుకోండి అవి ఎట్టగా మామూలు జీవితంలో వచ్చేవి, దాని గురించి ఏం చెప్పక్కర్లా. అందుకని ఉన్నతమైనటువంటి యొక్క మహోన్నతంగా ఉంటుంది స్త్రీలందరికీ కూడాను. తర్వాత అన్యోన్య దాంపత్యం లభిస్తుంది, జీవితాన్ని గడుపుతారు చక్కగా. తర్వాత విలువైనటువంటి యొక్క వస్తువుల్ని కొనుగోలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుఖమయంగా సాంసారిక జీవనం ఈ ప్లవనామ సంవత్సరంలో అనుభవిస్తారు ఈ రాశి స్త్రీ పురుషాదులు. ముఖ్యంగా స్త్రీలు బాగా ఉంటుంది వాళ్ళకి. అయితే కించిత్గా జాయింట్ పెయిన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి రాహు మూలంగాను. అలా తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా అక్కడక్కడ పడసూపించినటువంటి అవకాశాలు ఉన్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే స్త్రీలకు బాగా తెలుసు, వాళ్ళకు కొన్ని అనారోగ్యాలు వస్తాయి దాని మూలంగాను. అవేం పర్మనెంట్ ఏం కాదు, దానికి తగినటువంటి యొక్క ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉంటే అవి ఏమి మళ్ళీ చక్కగా హార్మోన్స్ అన్నీ కూడా చక్కని స్థితిలోకి వచ్చేస్తాయి. ఏమీ భయాందోళనక్కర్లా మీకు. ఆ రాహు గురించి కాస్త దుర్గాస్తోత్రం వచ్చేలోనే ఉన్నాడు అనే దుర్గాస్తోత్రం చదువుకోండి. మీకు అన్ని రకాలుగానూ బాగా ఉంటుంది. స్త్రీలకు మహోన్నతమైనటువంటి కాలం ఈ సంవత్సరం మీకు. తర్వాత కళాకారులందరికీ కూడా వాళ్ళ చాలా బాగుంది, ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఏదో ఒక జీవనోపాధి వాడికి బాగానే ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి మరి సినిమా చలనచిత్ర నటులకు కానివ్వండి, వాళ్ళందరూ కళాకారులే, నటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, ఇంకా ఎవరో ఆ కెమెరామెన్లు కానీ, వీళ్ళందరికీ కూడా చక్కగా బాగానే ఉంటుంది అందరికీ కూడా. తర్వాత న్యాయవాదులకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను. న్యాయవాదులకి వాళ్ళకు కూడా ఆదాయం చాలా బాగానే ఉంటుంది. తర్వాత రవిగ్రహం అనుకూలంగా ఉండటం మూలంగా న్యాయవాదులకి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. ఆ సంవత్సరం కుజుడు అధిపతి కాబట్టి కుజుడు యాక్సిడెంట్సు తర్వాత ఏమో ఇలా ప్రేమ వివాహాలను చేయటం, ప్రేమ తర్వాత ఇద్దరు భార్యాభర్తల మధ్య కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కూడా కాస్త వినోదంగా వాడికి ఎడబాటుగా కలిగించేటువంటి విశేషాలు కనుక అలాంటి ఫ్యామిలీ కోర్టు కేసులు కూడా కొన్ని పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి న్యాయవాదులకి. తర్వాత ఈ క్రిమినల్ లాయర్స్కి కూడా ఎక్కువగా కేసులు జరుగుతూ ఉంటాయి. ఈ ఆస్తి పొలాలు తగాదాలు కూడా వచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే భూమి అది భూదేవి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి అలాంటి సివిల్ కోర్టులు కూడా ఉంటాయి. మొత్తానికి న్యాయవాదులకి ఆ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ బాగానే ఉంటుంది. తర్వాత డాక్టర్లకి వైద్యులకి కూడా, వైద్యుల్లో ముఖ్యంగా గైనకాలజిస్టులకి బాగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి గైనకాలజిస్టులకి మంచి ప్రాక్టీస్ వాళ్ళకి ఉంటుంది. ఫిజిషియన్ల మీద సర్జన్లకు ఎక్కువగా ప్రాక్టీస్ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కుజుడు మంత్రి కాబట్టి, కుజుడు రాజు కాబట్టి ఆ వ్యవహారాలు ఉంటాయి. కుజుడు యాక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత ఏమో ఆపరేషన్స్ కానివ్వండి, అధిపతి కుజుడే, వాడే రాజు కాబట్టి అప్పుడు ఇలాంటివి తగలొచ్చును అని చెప్పనని, అంటే నైసర్గికమైనటువంటి యొక్క ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పనని ఓవరాల్గా చెప్పే పంచాంగ శ్రవణంలో చెప్తాం. అవన్నీ ఇక్కడ చెప్తే చాలా టైం, ఇప్పటికే మీరు నిడివి ఎక్కువ తీసుకుంటున్నారనేటువంటి ఒక ప్రెసెన్స్ ఉంది మాకు, అందువలన తగ్గించేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్ని అది దేవత, అగ్ని అంటే ఏమండి, మరి అగ్నిదేవుడిని మనం ఆరాధన చేయాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఏ గ్రహాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా మనకేం బాధం లేదు, అనుకూలమైన గ్రహాలు సంతోషం, అననుకూలమైన గ్రహాలకు కూడా సంతోషమే. ఎందుకంటే అగ్నిదేవుడిని ఆరాధన చేస్తే అన్ని గ్రహాలు బాగా శుభ ఫలితాలనే మనకి ఇస్తాయి. ఇదో ధర్మ సూక్ష్మం. ఎవరయ్యా ఈ సంవత్సరానికి అంటే అగ్ని. అగ్ని అంటే మనం యజ్ఞ యాగాది హోమాలు క్రతువులు మనం ఏం చేయలేం కదండి, మరి సామాన్యులు మనం అంతా కూడాను. ఎట్లాగంటే అగ్నిర్వాయుస్య సూర్యస్య అన్నది వేదం కనుక, అగ్నికి వాయువు సూర్యుడు వీళ్ళంతా ఒకే చైతన్యం కనుక సూర్య భగవానుని మనం ఆరాధన చేస్తే ఉదయం లేదు సూర్య భగవానుకు నమస్కారం పెడితే నమస్కార ప్రియుడైన
అగ్ని ఆరాధన అన్నా సూర్యారాధన ఒకటే. కనుక సూర్యుడికి ఉదయాన్నే ఆరాధన చేయండి, ఆయనకి నమస్కారం పెట్టుకోండి, సూర్య అష్టోత్రం చదువుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. మీకు ఈ గ్రహ పరిస్థితితో సంబంధం లేదు. ఈ చివరిని చెప్పేటువంటిదే చాలా ఉత్తమమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది. కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా ఇంకోటి మనం చేస్తూ ఉన్నా నేను అందరికీ కూడా, ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్ని ఆరాధన అయితే, అగ్ని అధిదేవత అయితే, అగ్ని అంటే దీపారాధనే. కాబట్టి ప్రతి వారు కూడా ఇంట్లో ఉదయాన సాయంత్రం కూడా దీపారాధన చేసుకోండి. మీకు ప్లవనామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. మళ్ళా మనం నెక్స్ట్ సంవత్సరం ఉగాదికి కలిసినప్పుడు మాకు చాలా బాగా చెప్పారండి మీరు ఆ రోజున, మేము ఈ సంవత్సరం అంతా దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకున్నాం, సూర్య భగవానుడికి మేము నమస్కారం ఉదయించే సూర్యుడికి మేము నమస్కారాలు పెట్టుకున్నాం అని మీరు చెప్తారు. చాలా ఆనందదాయకంగా ఉందని మీ అంతా మీరే చెప్తారని చెప్పినని ధర్మం వేదశాస్త్రము చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను మనవి చేశాను. నేను ఆచరిస్తానని చెప్తున్నాను, మిమ్మల్ని కూడా ఆచరించవలసి మంచి ఫలితాలు పొందండి అని చెప్పినని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి యొక్క విశేషాలుగా ఏప్రిల్ నెల మాసాన్ని కూడా టోకీగా దీంట్లో రెండు ముక్కలు చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో మనకి రవి సంచారం బాగా ఉన్నది ఈ యొక్క రాశి వాళ్ళకి, అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తాయి కన్యారాశి వారికి. బుధ సంచారం రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధ సంచారం కూడా చాలా బాగా ఉన్నది. అలాగే రవి బుధ శుక్ర కుజుడు యొక్క కుజుడు ఇద్దాక నేను చెప్పుకున్నాం మనం కొద్ది కాలం దీంట్లో వృషభ రాశిలో ఉంటారు, తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తారు, బాగానే ఉంటుంది కుజుడు యొక్క సంచారం. ఇప్పుడు వాళ్ళందరి యొక్క మాసాధిపత్యాన్ని మనం తీసుకుందాం. మాసాధిపత్యంలో ఉత్తర నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతిగా ఒక గ్రహం ఉంటాడు. నక్షత్రానికి అధిపతి వేరు, అది శాస్త్రం పర్మనెంట్. కానీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక గ్రహాలు మాస ఆ నెలకు అధిపతిగా ఉంటారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. ఉత్తర నక్షత్రానికి అధిపతి 1 నుంచి 12 దాకా కూడా శుక్రుడు అధిపతిగా ఉంటాడు, 14 తర్వాత నుంచి గురువు అధిపతిగా ఉంటాడు. కనుక శుక్రగురులు ఇద్దరు కూడా శుభగ్రహాలు. మీకు మాసాధిపతుల యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది, వాళ్ళ అనుగ్రహం కూడా ఉన్నది ఈ రాశి వాళ్ళకి. మీరు సూర్య ఆరాధన ఎలాగో చెప్పాను, లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, తర్వాత గురు స్తోత్రం చదువుకోండి. దేవానాంశ ఋషీణాంశ గురుంకాంశ సన్నిభుందని ఆ నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం 21 పర్యాయం చదువుకోండి. హస్త నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు, 13 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. రవి చంద్రుడు ఇద్దరు కూడా మంచి ఫలితాలను ఇస్తారు. కాబట్టి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, తర్వాత సూర్యుడి యొక్క ఆరాధన అందరినీ చేయమని చెప్పాం, అది తప్పకుండా చేసుకోండి. అట్లాగే లక్ష్మీ అష్టోత్తరం, సూర్యుడి యొక్క ఆరాధన, దీపారాధన, సూర్యారాధన, ఇవే మనకి కావాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది. చిత్త నక్షత్రం వారికి ఏమిటి అని, చిత్త 1-2 పాదాల వాళ్ళు దీంట్లో ఉంటారు. చిత్త నక్షత్రం 1 నుంచి 12 వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు, అలాగే 13 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. ఇందులో కించిత్ 1 నుంచి 12 మాసాధిపతి రాహు కాబట్టి ఆ రాహుగ్రహం అంతగా మంచి ఫలితాన్ని మాసాధిపత్యంగా ఇవ్వడు. కాబట్టి మనం ఈ రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క కన్యారాశి వాళ్ళు ఈ రాహు దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదవండి. రాహుకి దుర్గామాత ఆవిడని యూట్యూబ్లోకి వెళ్తే మీకు దుర్గా కవచం అని వస్తుంది, చక్కగా ఆన్ చేసుకుని వినండి. నమస్కారం చేసుకోండి దుర్గా అమ్మవారికి, దుర్గా అష్టోత్రంతో పూజ చేసుకోండి, రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రతి దానికి కూడా ఒక విశేషం ఉంటుంది, మనం మీ దేనికి బెంగపడాల్సిన పనేం లేదు, మనం అది చేసుకుంటే చాలు. తర్వాత 13 తర్వాత నుంచి శుక్రుడు బాగా ఉన్నాడు, లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్రం ఇవి చదువుకోండి. దీపారాధన, సూర్యదేవుడి యొక్క అనుగ్రహం, సూర్య ఆరాధన అవి కామన్ అందరికీ కూడా. అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ గురు శనివారాలు
కలిసి వస్తాయి. కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక మంచి ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసి ఉందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.